హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ చపాతి, పూరి, పరోటాల్లోకి ఎంతో రుచిగా ఉండేటువంటి చోలే ఆలూ కుర్మా. ఈ శనగలు ఆలూ వేసి చేసేటువంటి కుర్మా నేను తమిళనాడు స్టైల్లో చేస్తున్నాను. చాలా ఫేమస్ తమిళనాడులో. మీరు సాయంత్రాలు ఎక్కడ ఏ హోటల్కి వెళ్ళినా ఖచ్చితంగా ఈ కుర్మా దొరుకుతుంది. చాలా రుచిగా ఉంటుంది, చేసే తీరు కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఇది పంజాబీ స్టైల్ చోలే ఆలూ కుర్మా కాదండోయ్, మన స్టైల్. వేడి వేడిగా చపాతి పరోటాలతో చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ తీరు మీకు రాయలసీమ సైడ్ కూడా కనబడుతుంది. ఎప్పుడూ చేసుకునే కుర్మాలకి ఫర్ ఎ చేంజ్ ఇది ట్రై చేయండి, సూపర్ హిట్ అయిపోతుంది. అంతే, లెట్స్ స్టార్ట్. చోలే కుర్మాకు కావాల్సిన పదార్థాలన్నీ ఇవే. ముందుగా రెండు ఆలూలు తీసుకోండి. నేను ఆలూ ఎక్కువ వేశాను, నేను కానీ వాడింది రెండే. పావు కప్పు రాత్రంతా నానబెట్టుకున్నటువంటి చోలే. ఈ చోలే ఆలు ఉడకటానికి తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి చోలే మెత్తబడేంత వరకు ఉడికించుకోండి. గుర్తుంది కదా, నేను వాడింది రెండే ఆలు. ఇప్పుడు కుర్మా మసాలా పేస్ట్ కోసం మిక్సర్ జార్లో 2 అంగుళాల దాల్చిన చెక్క, 3 యాలకలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 4 నుంచి 5 జీడిపప్పు, 1 టీ స్పూన్ సోంపు, నచ్చని వారు స్కిప్ చేయొచ్చు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 లవంగాలు, 2 ఎండుమిర్చి కలర్ కోసం, 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టొమాటో ముక్కలు, 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ నానబెట్టినటువంటి గసగసాలు వేసి నీళ్లతో పాల మీగడ ఎంత స్మూత్గా ఉంటుంది అంత స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. కుక్కర్లో ఉడికించిన తర్వాత ఆలూ చోలే ఇలా ఉంటాయి. నీళ్లతో సహా పక్కనుంచండి. కుర్మా కోసం కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 2 రెబ్బల కరివేపాకు వేసి చెట్లనివ్వాలి. ఆవాలు చిట్లిన తర్వాత 1/4 కప్పు, చూడండి ఇలా మీడియం థిక్గా ఉండేటువంటి ఉల్లిపాయ చీలికలు వేసుకోండి. సన్నని క్యూబ్స్ తరు కాదండోయ్. ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు వేపండి. ఇలా మీడియం థిక్గా ఉండేటువంటి చీలికలు అయితేనే బాగుంటుంది కుర్మాకి, అక్కడక్కడ ఉల్లిపాయ తగులుతూ. ఉల్లిపాయ మెత్తబడ్డాక గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ ఉంది కదా, అది ఇంకొంచెం నీళ్లు వేసి టొమాటోల్లోని పసర వాసన పోయేంత వరకు, నూనె సైడ్స్ వదిలేంత వరకు వేపుకోవాలి. చూడండి, సుమారుగా 10 నిమిషాలకి ఆయిల్ నాకు మీడియం ఫ్లేమ్ మీద ఇలా వదులుతోంది. ఒకసారి మీరు టేస్ట్ చేసినా తెలిసిపోతుంది టొమాటోల పసర వాసన పోయిందా లేదా అన్నది. సో ఇప్పుడు 1 టొమాటో సన్నని తరుగు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి వేపుకోండి. ఇప్పుడు ఆలూని ఉడికించుకున్నటువంటి నీళ్లు, ఇంకొన్ని నీళ్లు ఆల్ టుగెదర్ నేను 400 ml దాకా పోశాను. ఈ నీరు పోసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్ మీద గ్రేవీని 3-4 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. గ్రేవీ 3-4 నిమిషాల పాటు బాగా మరిగిన తర్వాత ఉడికించుకున్నటువంటి ఆలూని క్యూబ్స్గా చేసి వేసుకోండి. ఇంకా చోలే కూడా వేసుకోవాలి. ఇందులోనే కాస్త కొత్తిమీర తరుగు, ఇంకొన్ని పుదీనా ఆకులు వేసి కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత 8 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఉడికిస్తే ఆలూకి చోలేకి ఫ్లేవర్స్ అన్నీ ఇంకుతాయి. దింపబోయే ముందు 1/4 కప్పు స్మూత్గా గ్రైండ్ చేసుకునేటువంటి పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఎస్, ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ వేస్తే ఫ్లేవర్స్ అన్నింటినీ బ్యూటిఫుల్గా న్యూట్రలైజ్ చేస్తుంది. ఇంకా కుర్మాకి కమ్మదనం, చిక్కదనం రెండూ వస్తాయి. అంతేనండి, అయిపోయింది. ఎంతో రుచిగా ఉండేటువంటి ఆలూ చోలే కుర్మా. దింపే ముందు ఒక్కసారి ఉప్పు కారాలు రుచి చూసి దింపుకోవాలని గుర్తుంచుకోండి. ఏటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయాలని గుర్తుంచుకోండి.